సింగరేణి అధికారులకు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా టీం తరఫున, మా భారతీయ జనతా పార్టీ నస్పూర్ పట్టణం తరఫున అందరికీ, అధికారులకు అనధికారులకు అందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైతే మాన్య శ్రీ బాలగంగాధర తిలక్ గారు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎరగడలాడించడానికి హిందువులందరినీ ఐక్యతగా చేయాలని, ఏదైతే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించిందో దాన్ని యథావిధిగా 9 రోజులు హిందువులు దాన్ని కొనసాగిస్తున్నారు. ఏదైతే ఈ హిందూ వ్యతిరేక తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో మా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ వినాయక చవితి జరుపుకోకుండా ఆంక్షలు విధించుతోంది. ఏదైతే మనం ఏ ఇంట్లో శుభకార్యం చేసుకున్నా, అశుభకార్యం చేసుకున్నా, ఏ కార్యం చేసుకున్నా కానీ మనం మొట్టమొదటి విఘ్నేశ్వరునికి పూజ చేస్తున్నాం. ఆ విఘ్నేశ్వరునే వద్దన్న ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ హిందూ ఉత్సవ సమితి తెలంగాణ రాష్ట్రం ఆదేశాల మేరకు ఈరోజు గణేష్ మండల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైతే కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి హిందూ వ్యతిరేక విధానాలను మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. కరోనా పరీక్షలు పెంచడం చేతగాని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు హిందువుల పట్ల, హిందువుల ఉత్సవాల పట్ల ఆంక్షలు విధిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నది. బాలగంగాధర తిలక్ ఆ రోజు ఏ స్ఫూర్తితోటైతే హిందువుల ఐక్యతతోటి హిందూ యువతను సంఘటితం చేసే దిశగా ఈ గణేష్ ఉత్సవాలు ప్రారంభించిండో, అటువంటి ఒక ఐక్య స్ఫూర్తిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జై శ్రీరామ్. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మనకు ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ఆ మాటలు వెనుకకు తీసుకుని హిందూ వ్యతిరేక ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది. ఈ గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకున్న ప్రజలను ఈ ప్రభుత్వ అధికారులు విపరీతంగా వేధింపులకు గురి చేసినారు. ఈ పూజారులను పిలిచి మరియు గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకుంటున్న ఏర్పాటుదారులను, మండల మద్దూరు సంఘ్ మంచిర్యాల జిల్లా శాఖ నుండి ఇలా మేము మాట్లాడడం జరుగుతుంది. ఇలా కార్మికులు, ఇలా కరోనా విషయంలో కార్మికులు ఎంతో ఉపాధి కోల్పోయారు. ఇలా గణనాథులు చేయడం వల్ల ఈరోజు మండపాలు ఎంతో ఉండడం వల్ల ఇలా టాపింగ్ మిషన్ల సంఘానికి కానీ, టెంపింగ్ సంఘానికి కానీ, ఇతర కార్మికులకు కానీ, చిరు కార్మికులకు ఈరోజు ఎంతో ఉపాధి జరిగేది. అలాంటి ఉపాధిని ఇలా కోల్పోవడానికి చేసిన కేసీఆర్ గారికి ఏమన్నా అర్థం కావట్లేదు. ఆయన ఆల్రెడీ తుప్పలగాని ఒక ముద్రపడ్డది, ఇంకా తుప్పలగా ముద్రపడితే ఇలా హిందువులు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఆల్రెడీ హిందువులు దూరం కావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబోయే రోజులలో ఇక మా భారతీయ మద్దూరు సంఘ్ కేంద్ర